నాన్న దొంగతనాలు చేశాడని, రౌడీలా దేవంకుల్ని కొట్టాడని భారతీదేవి గారికి చాలా కోపం. మీ నాన్న శకుంతలమ్మను ఒప్పించినా ఆవిడ ఒప్పుకోదు. అప్పుడేమవుతుంది? శకుంతలమ్మ వాళ్ళ అమ్మతో గొడవపడి మళ్ళీ ఇంట్లోంచి బయటకొస్తుంది. దానివల్ల ఏమవుతుంది? భారతీదేవి గారికి ఇంకా కోపం వస్తుంది. దీనంతటికి కారణం మీ నాన్న కనుక మీ నాన్నని ఏదైనా చేయాలనుకుంటుంది. అనుకోవడమే కాదు, చేసినా చేస్తుందావిడ. ఇది ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. అవును, నిజమే, ఆవిడ అలాంటిదే కదా. కనుక నువ్వు ఆ ఇంట్లో ఉన్నంతకాలం ఎవ్వరి దగ్గర మీ నాన్న టాపిక్ తీసుకురాకూడదు, సరేనా? సరే. గుడ్. ఇప్పటికి ప్రమాదం తప్పింది. ఏదైనా ఇది డేంజరే. ఓ గంట కనిపెడుతూ ఉండాలి. నాతో సమానంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే నీ అర్హత పెంచుకోకు. నీ స్థానం ఎప్పటికీ అదే. రాచిట్టి, ఆగిపోయావే? లేదంటీ, నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోండి, నేను ఇంట్లోకి రాను. కావాలంటే అమ్మఒడికి వెళ్దాం పద. ఇక్కడేమైంది చిట్టి? ఇక్కడికి వస్తే భారతీదేవ్ గారు కోప్పడతారు, నన్ను చూశారంటే తిడతారు. ఆ భయం రావాలని ఇక్కడికి తీసుకొచ్చింది. అలా భయపడితే ఎలా? శకుంతల ఇక్కడే ఉంది, ఇక మీదట నువ్వు కూడా ఇక్కడే ఉండబోతున్నావు. మరి భారతీదేవ్ గారు ఒప్పుకుంటారా? అవన్నీ శకుంతల చూసుకుంటుంది కదా. నూరా, అత్తయ్యా, అత్తయ్యా, వదిలిపోయింది అనుకున్న దాన్ని ఎందుకు వెనక్కి తీసుకొచ్చావు గ్రీష్మ? అదేంటత్తయ్యా, అంత మాటనేసావు? పాపం చిన్నపిల్ల హర్ట్ అవుతుంది. ఐ డోంట్ కేర్. అవని, నాకింకా ఇది దీని బాబు చేసిన రాద్దాంతం కళ్ళ ముందు కదులుతూనే ఉంది. వాడు మళ్ళీ దీనికోసం రావడం, గొడవ చేయడం, పదే పదే నా పరువు తీసుకోమంటావా? వద్దు, పంపించేయి. అత్తయ్యా, అప్పుడేదో జరిగింది, ఇప్పుడు మళ్ళీ అలా జరగదు. నువ్వు గ్రీష్మను కూడా నమ్మవా? నమ్మే కదా, అప్పచెప్పాను. ఆ నమ్మకాన్ని నేను చెడగొట్టుకుంటానా? చెప్పు. మనం వెళ్ళిపోదాం, రండి. అయ్యో, మేడంకి నేను చెప్తానుగా, అలా ఉండు. అత్త, శకుంతలని ఇక్కడ ఉంచడానికి ఒప్పించడానికి ఒక ఒప్పందం చేసుకున్నాం, నేను శకుంతల. ఏంటది? దానికన్నా ముందు నీ దగ్గర కూడా ఒక మాట తీసుకున్నాను. శకుంతలకి ఒక మాట ఇచ్చాను, తనకు కావాల్సింది కూడా తనకి తెచ్చిస్తానని, దానికోసం నిన్నొప్పిస్తానని. నీ కూతురు నీ కళ్ళ ముందు హ్యాపీగా ఉండాలంటే తనకు కావాల్సింది చేయాలి, అవసరమైనప్పుడు అడుగుతాను అని. అయితే ఆ మాట ఇప్పుడు తీర్చమని అడుగుతున్నాను. చెప్పు, సాధ్యమైందైతే తీరుస్తాను.
భారతీదేవికి అసాధ్యమైనది ఏముంటుందో చెప్పతా. ఈ చిట్టి ఇక్కడే ఉండడానికి నువ్వు ఒప్పుకోవాలి. ఇది తప్ప ఇంకేమైనా అడుగు. నువ్వు లాజిక్ అర్థం చేసుకోవట్లేదత్తా. శకుంతలు ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంది, చిట్టిని కూడా ఇక్కడే ఉంచడానికి ఒప్పిస్తానని చెప్పబట్టి. నేను శకుంతలకి మాట కూడా ఇచ్చాను. నీ మాట కోసం నా పరువు తీసుకోనా? శకుంతల ఇల్లు వదిలి అక్కడే ఉంటున్నా పరువుంటుందా అత్తయ్య? అది నా కూతురు, ఎక్కడుంటే. కానీ ఎక్కడున్నా దాని ఆనందమేగా నువ్వు కోరుకునేది కదా? ఆఫ్ కోర్స్. మరి శకుంతల నీకు కావలసినట్టు నీ దగ్గరే ఉండాలి అంటే తనకు కావలసింది నువ్వు ఇవ్వాలిగా. అనవసరమైన చెత్తంతా కోరుకుంటుంటే ఏమిస్తాం? కొన్ని మనసు పెట్టి చూడాలి, కొన్ని కళ్ళు మూసుకొని వదిలేయాలి. గ్రీష్మ, నా మనసు ఒప్పుకోదు. దీనికి ప్రాణాలు పోయేంత న్యూరో ప్రాబ్లం ఉంది, ఎప్పుడు పోతుందో తెలీదు. వీలైనంత తొందరలో ఆపరేషన్ చేయించాలని శకుంతల నిర్ణయం తీసుకుంది. అయినా ఆపరేషన్ కూడా అయ్యాక ఇక్కడే ఉండడానికి చిట్టి ఏమైనా ఈ ఇంటి బిడ్డ కాదు కదా? నువ్వు ఇలాంటి ముష్టి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయాలి. నీ రేంజ్కి అసలు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఆపరేషన్ అవ్వగానే పంపించే పూచి నాది. ఇప్పుడు పంపిస్తే శకుంతల మనస్తాపం చెందుతుంది. నా వల్ల పాప పోయిందని బాధపడుతుంది. ఆ బాధ నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది. సరే, నువ్వు వద్దంటే ఈ పాపను వదిలేసి వస్తాను. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి.